నేను ఆఫ్రికా ఇథియోపియా దేశంలో ఉన్నాను. ఈ వీడియో చేయడానికి గల కారణాలు రెండు కారణాలు. ఒకటి, ఒక తెలుగు ఆఫ్రికన్ ట్రావెలరు నన్ను ఆఫ్రికా రమ్మని నన్ను ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అన్నిటిలోని బ్లాక్ చేశారు. రెండు, మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఆయన ఆఫ్రికాలో ఉన్నారు కదా, వెళ్ళి కలండి కలండి అంటున్నారు. మరి బ్లాక్ చేసేస్తే ఎవరిని కలాలి, ఎక్కడ కలాలి? నాదే రోడ్డు మీద ఉండి చెప్తున్నాను, చాలా అయితే బాధగా ఉంది. బాధల్ని కక్కేసుకుంటే పోతాయి, హ్యాపీగా ట్రావెలింగ్ చేయొచ్చు. నేను ఆఫ్రికా ప్రయాణం అయితే మొదలుపెట్టి, సో అందులో భాగంగా మన సూపర్ స్టార్ ఉన్నారు కదా ఆఫ్రికాలోని, ఆల్రెడీ కుమ్మేస్తున్నారు కదని ఇన్ఫర్మేషన్ కొని, స్వామి నేను ఆఫ్రికా వద్దాం అనుకుంటున్నానంటే, ఆ నీకేం స్వామి 54 దేశాలు తిరిగావు నువ్వు, నన్ను అడుగుతావేంటి స్వామి అని అన్నారు ఆయన మాట. కమదొబ్బాడు అనమాట. ఏ చెప్పు అయ్యా, హే ఊరుకో అవన్నీ చెప్పు అంటే, ఏమంది వీసా తీసుకుని వచ్చి అన్నారు. ఎవరు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదని ఒక బ్రోకర్ని కన్సల్ట్ అయ్యాను. వారు 280,000 అడుగుతున్నారు సొమ్మాలియా వెళ్ళడానికి. సో నేను మళ్ళీ ఈయనకి ఫోన్ చేయను, బాబు స్వామి 280,000 అడుగుతున్నారు, ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పాయా అంటే, చూడు వెళ్తే వెళ్ళు లేకపోతే వెళ్ళకు, నీకు అనిపిస్తే వెళ్ళు, నువ్వేదో తగ్గక, ఎక్కడ తగ్గక స్వామి అని చెప్పి చెప్పాడు అనమాట మన పెద్ద మనిషి. సో మన పెద్దని పెద్ద మనుషులు అంటాడు, మన సపోర్ట్ ఇచ్చారు కదని చెప్పి. నేను ఎలా మాట్లాడతాను, అవునండి జంతువులు నేను, వారు వీరు అంటా నా ఇష్టం అండి, నాకు గుణం నేర్పించారు అట్లా నా తల్లిదండ్రి, నాకు డబ్బులు ఇవ్వకపోయినా కూడా గుణం నేర్పించారు నా తల్లిదండ్రి, నేను అందుకే దాన్ని ఫాలో అవుతాను ఎప్పుడైనా సరే. అసలు విషయానికి వద్దామండి, నువ్వు తెలుగు ట్రావెలర్ వా అసలు బ్రోకర్ వా? ఎన్నాళ్ళు నటిస్తాను, ఒక రోజు నటిస్తాను, రెండు రోజులు నటిస్తాను, నటన తెలియదా ఏంటి? అసలు విషయానికి వద్దామండి, నువ్వు తెలుగు ట్రావెలర్ వా అసలు బ్రోకర్ వా? ఆడ ఆడ వాళ్ళ బ్రోకర్ వా నువ్వేనా? నన్ను ఒక